ఖమ్మ వర్సెస్ రెడ్డి, తాడిపత్రి డేరా బాబా అసలు కథ మీకు తెలుసా? 6 జిల్లాల ఎస్పీలు, డిఎస్పీలు, వందలాది మంది ప్రత్యేక పోలీసు బలగాలు, ఆక్టోపస్ దళాలు అక్కడ మొహరించాయి. ఒక అధికార పార్టీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించి మా సర్కారుకు మా పాలకుడికి దమ్ములేదా అని ప్రశ్నిస్తున్నాడు. పరోక్షంగా విక్రిస్తున్నాడు. తన అనుచరగణము దాడులకు రెడీ అయిపోతుంది. ప్రత్యర్థి వర్గాలు అవసరమైతే రంగంలోకి దిగడానికి రెడీ అయిపోతున్నాయి. అవసరమైతే ఆ ఆవరణలోకి ప్రవేశించి కాల్పులు జరిపి మొత్తం ఖాళీ చేయించాలని పోలీసులు తుపాకులు క్లీన్ చేసుకుంటున్నారు. స్వర్ణ దేవాలయం నుంచి ఖలిస్తానీ తీవ్రవాదుల్ని ఖాళీ చేయించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తరహా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. మీడియా మోహరించింది. పోలీసులు కనుక అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక మంది సంసిద్ధులైపోయారు. ఆల్రెడీ కొందరిపై దాడులు చేస్తే 2 మరణించారు. వాహనాల దహనం, హింస, ఎందరు మరణించినా సరే మరిన్ని ఎదురు దాడులకు రెడీ అయిపోయారు. సీరియస్ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాయి. అసలు ఏమిటింత సీరియస్నెస్? ఎక్కడా ఏమిటి అంటారా? అక్కడెక్కడో డేరా బాబా ఆశ్రమాన్ని ఖాళీ చేయించిన సీన్లు కావు ఇవి. తాళిపత్రిలోని ప్రభావరంభ ఆశ్రమం దగ్గర నిన్నటి స్థితి ఇది. అనుకున్నట్టు ఈ ఆపరేషన్ జరిగితే నిజంగానే ఎన్ని ప్రాణాలు పోయావు? అయితే ఎవరి ప్రబోధనందా? జేసీ దివాకర్ రెడ్డి కసి వెనుక అసలు కారణాలు ఏమిటి? ఈ అల్లర్ల వెనుక ఉన్న అసలు కుల భాగోతాలు ఏమిటి? జేసీ బ్రదర్స్ ఎందుకు ఆ స్వామిని ఏళ్లుగా వెంటాడుతూనే ఉన్నారు? దాని వెనుక ఉన్న ఏళ్లనాటి కథలేమిటి? తను బోధించే ద్వైత సిద్ధాంతం ఏమిటి? కాస్త వివరంగా మొదటి నుంచి చెప్పేసుకుందాం. దానికన్నా ముందు చిన్న సంగతి, దేవుడు లేడు అని చెప్పిన బుద్ధుడినే దేవుడిగా మార్చేసిన సమాజం కదా మనది. కులాలు మతాలు లేవని చెప్పి ఓ ఆధ్యాత్మిక వ్యవస్థను నిర్మాణం చేసుకున్న ఓ చౌదరి గారిని అనంతపురం మార్కు కులాల రొచ్చులోకి లాగేసిన కథ ఇది. అనంతపురం జిల్లా అమ్మలదిని కొత్తపల్లి. తన పేరు గుత్తా పెద్దన్న చౌదరి. మొదట్లో తను ఆర్మీలో వైర్లెస్ ఆపరేటర్, తర్వాత ఆర్ఎంపీ అయ్యాడు. కాస్త ఆయుర్వేదం, చిట్కా వైద్యం, మూలికా వైద్యం గట్రా చేస్తూ ప్రాచీన ఆయుర్వేదంపై పుస్తకాలు రాసేవాడు. త్రైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఏమిటయ్యా అది అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. రియాలిటీలో హిందూ, క్రైస్తవ, ముస్లిం సిద్ధాంతం. గీత, బైబుల్, ఖురాన్, దేవుడు వేరువేరు కాదు. మార్గాలు వేరుగాని అంతిమంగా ముక్తి మార్గం ఒక్కటే, దేవుడు ఒక్కడే అనేది ఆ త్రైత సిద్ధాంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్వైత సిద్ధాంతం తరహాలో శివుడు విష్ణువు ఒక్కడే అన్నట్లుగా క్రీస్తు, అల్లా, కృష్ణుడు ఒక్కడే అనేది ఆ సిద్ధాంత మూల సారాంశం. కులాలు లేవు, మతాలు లేవు అనేది స్థూల భావన. 1978 నందలపాడులో ఓ ఆశ్రమం పెట్టుకున్నాడు. తను జన్మతః కమ్మ, ఓ రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మరో మహిళ, డేరాబాబా టైపు కదా. ప్రబోధానంద యోగేశ్వరుడు అయ్యాడు. కాస్త వెనక్కి వెళదాం. అప్పట్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం తాడిపత్రిలోనూ అల్లర్లు చెలరేగాయి. జేసీ బ్రదర్స్ అనుయాయులు బీజేపీ వాళ్లపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసం జరిగింది. జేసీ బ్రదర్స్ ఏ టైపో తెలుసు కదా. ఆ బాధితుల్లో ఒకడు వేణుగోపాల రెడ్డి. అప్పట్లో బీజేపీలో టైగర్ ఆర్ఎన్ నరేంద్ర అగ్రనేత. బీజేపీ బాధితులను పరామర్శించడానికి తాడిపత్రికి చేరుకున్నాడు. జేసీ బ్రదర్స్ బెదిరించినా సరే డోంట్ కేర్ అన్నట్లుగా వచ్చేశాడు. అది జేసీ బ్రదర్స్ కు మంట పుట్టించింది. ఆ వేణుగోపాల రెడ్డిని టార్గెట్ చేశారు. కానీ ఈ ప్రబోధానంద తనకు ఆశ్రయం ఇచ్చాడు. దీంతో జేసీ బ్రదర్స్ గ్యాంగ్ ఆశ్రమాన్ని టార్గెట్ చేసి ఖాళీ చేయించారు. తను పారిపోయి అనంతపురం చేరాడు. అక్కడ జేసీ మార్క్ అటాక్స్. దాంతో బత్తులపల్లికి మారింది ఆశ్రమం. ఈలోపు ఆ స్వామి మూడేళ్ల కొడుకు కూడా హత్యకు గురయ్యాడు. అంతే, అనంతపురం మార్క్ పాలిటిక్స్, కక్షలు అలాగే ఉంటాయి కదా మరి. దీంతో సదరు స్వామి ఏకంగా కర్ణాటకకు పారిపోయి కంపెనీలో అడ్డా వేశాడు. ఆర్థికంగా పుంజుకున్నాడు. 1000 మంది భక్తులు తయారయ్యారు. అందులో దాదాపు 15,000 మంది తాడిపత్రికి చెందిన వారే. హార్డ్కోర్ భక్తగణం తయారైంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పునాదులు పెరిగాయి. దేనికంటే దానికి రెడీ అయిపోయే కరడగట్టిన భక్తులు రూపొందారు. కులాంతర మతాంతర వివాహాలు, బోధనల ప్రచురణలు సరేసరి. తర్వాత తాడిపత్రి ఏరియాకు వచ్చేశాడు. రాజకీయ అండ కావాలనే భావనతో ఆ స్వామి కొడుకులు జలంధర్ చౌదరి, యోగానంద చౌదరి బీజేపీలో చేరారు. ఇదంతా జేసీ బ్రదర్స్ కు మంట పుట్టిస్తోంది. అసలే చౌదరీలు. అనంతపురంలో రెడ్డి వర్సెస్ కమ్మ పోరాటాలు తెలుసు కదా. ఈ ఆశ్రమాన్ని నేలమట్టం చేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. కానీ ప్రబోధానంద నిలబడ్డాడు. రావి వెంకటాపురంలో ఓ కమ్మ కళ్యాణ మండపం నిర్మిస్తే దాని ప్రారంభానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సహా కమ్మ కులస్తులు, ముఖ్యులు భారీగా వచ్చారు. ఇదంతా జేసీ బ్రదర్స్ లో మరింత మంటను రాజేసింది.
తమ ఏరియాలో కమ్మ సెక్షన్ బలోపేతం కావడమా? అది మంట. దీనికి తోడు సదరు స్వామి కొడుకు ఒక ఆయన ఏకంగా అనంతపురం ఏరియాలో ఏదో ఒక నియోజకవర్గంలో వైసీపీ నుంచి నిలబడాలని ప్లాన్ చేసుకున్నాడు. అసలే తాడిపత్రిలో పెద్దారెడ్డి వైసీపీ ఇన్ఛార్జి అయ్యాక జేసీకి డి అంటే డి అనే వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు స్వామి అనుచర గణం తన కొడుకును ఆరంగేట్రం చేయించాలనుకుంటున్న జేసీకి ఇదంతా చికాకు పుట్టించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవ స్టార్ట్. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలంటూ ముద్ర. రెడ్డి వర్సెస్ కమ్మ. ఈ దాడిని ఆ ఆశ్రమం ప్రతిఘటించింది. ఎదురు దాడులకు దిగింది. ఒక దశలో ఆశ్రమంలో 3000 మంది అడ్డా వేసి దేనికంటే దానికి రెడీ అయిపోయారు. జేసీ తెలివిగా తన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబును విక్రిస్తూ రెచ్చగొట్టాడు. తనది కమ్మకులమే కదా, ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా బహిరంగ నిరసనకు దిగాడు. ఉక్కుపాత మోపి అల్లర్లను అణచివేయాలని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జేసీ అధికార పార్టీ కదా, ఇక ఆశ్రమం అంతు చూడాలని ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దశలో ఓ కలెక్టర్ తెలివిగా కొందరు మధ్యవర్తుల్ని లోపలికి పంపించి నచ్చజెప్పి దాదాపు 500 మందిని బస్సుల్లో ఎక్కించి స్వస్థలాలకు పంపించేశారు. ప్రస్తుతానికి సద్దు మణిగింది. కానీ నిజంగా సద్దు మణిగిందా? పదే పదే జేసీ బెదిరింపులు అదిరింపులకు చంద్రబాబు ఇలాగే లొంగిపోతుంటాడా? తన సామాజిక వర్గం కోణంలో ఆలోచిస్తాడా? రాబోయే ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ యాంగిల్స్ లెక్కలేసుకుంటాడా? జేసీ బ్రదర్స్ ఏం చేస్తారు? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. జేసీ బ్రదర్స్ అంటేనే రఫ్, పైగా పొలిటికల్ లింకులున్న కథ. సో తాడిపత్రి ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది. కానీ ఏమైనా జరగచ్చు.